ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆర్బీహెచ్వి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు. కనుల విందుగా కృష్ణ గోపికల వేషధారణలు. ఉట్టి కొట్టిన చిన్ని కృష్ణులు. కారెక్కిన ఆసిఫాబాద్ హస్తం కమలం కార్యకర్తలు. కండువా కప్పి ఘనంగా పార్టీలోనికి ఆహ్వానించిన కోవాలక్ష్మి. వృత్తి శిక్షణలో నైపుణ్యం పొందిన మహిళలకు పరీక్ష నిర్వహించిన సింగరేణి సేవా సమితి. ప్రతి మహిళ స్వయం ఉపాధి కలిగి ఉండాలంటూ పిలుపు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వి పాఠశాలలో బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు రీనా రాణిదాస్ మాట్లాడుతూ, గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ముందస్తుగా ఈరోజు పిల్లలందరితో కలిసి జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు శ్రీకృష్ణుడు రాధికల వేషధారణలు ధరించి అభినయంతో పండుగ వాతావరణం సృష్టించామని అన్నారు. అనంతరం చిన్ని కృష్ణులతో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ స్వరూప, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పద్మ, రజిత, వనిత, సంధ్య, సూర్య, నగేష్, రాజేష్, దేవేంద్ర.
ఆర్బిహెచ్వి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ పాఠశాలలో నిర్వహిస్తున్నాము. ఈ పాఠశాలలో చాలామంది చిన్నపిల్లలు శ్రీకృష్ణుడు ఒక వేషధారణతో పిల్లలందరూ వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుట్టి కొట్టే ప్రోగ్రాం కూడా నిర్వహించారు. పిల్లలందరూ చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మంచిర్యాల మంచిర్యాల ఆర్బిహెచ్ ఇంగ్లీష్ మీడియం తరఫున మేము కృష్ణాష్టమి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయినాథ రెసిడెన్సీలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా సంఘం వారు 18 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అవోప సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతుందని, అందులో భాగంగానే ఉపాధ్యాయులను కూడా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సత్కరించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా అవోప సభ్యులు శ్రీ కాచం సురేష్ కూడా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైనందుకు సంఘం తరపున తాము గర్విస్తున్నామని, ఇక ముందు కూడా మన సంఘం సభ్యులు మరింత మంది వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అవార్డులు పొందాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అవోప జిల్లా మహిళా అధ్యక్షురాలు అంజలి, పట్టణ అధ్యక్షులు సాయిని సత్యనారాయణ, కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాస్, కోశాధికారి బాలాజీ మరియు అవోప సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంచిర్యాల టౌన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వినూత్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మరి మన వైశ్య కమ్యూనిటీకి చెందినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సన్మానించుకోవడం మన ధర్మం కాబట్టి మరి వారందరికీ ఆహ్వానం పంపడం జరిగింది. మరి మా విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని వారు మరి సమావేశానికి వచ్చేసి మా యొక్క సత్కారాన్ని స్వీకరించినందుకు వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంతింత వటుడింత అయినటువంటి విధంగా ఆవప్ప మంచిర్యాల టౌన్ సిరిపురం గారి ఆధ్వర్యంలో అనేకమైన వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. చాలా కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఇంతకుముందు వారు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా వారి ప్రోద్బలంతో డాక్టర్స్ డే జరుపుకోవడం జరుపుకున్నాము. అలాగే నెక్స్ట్ ఇది టీచర్స్ డే ఈరోజు అత్యంత వైభవపేతంగా జరుపుకున్నాము. అలాగే రానున్న సందర్భంలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాము అతని ఆధ్వర్యంలో. మరి ఈ మంచిర్యాల ఆవప్పను మీరందరూ కూడా ఆదరించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆవప్ప మంచిర్యాల పట్టణ ప్రెసిడెంట్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల ఆవప్ప యూనిట్ వాళ్ళు ఉపాధ్యాయులందరికీ ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మానానికి ఉపాధ్యాయులు వారి టైంను మాకు కేటాయించినందుకు వారికి అనేక ధన్యవాదాలు, అనేక మంగళ శాసనాలు. మీరు ఒక్కొక్కరిగా ఇలా అంటున్నారు అనుకోకండి, మన యూనిట్ని పెంచడానికి ప్రయత్నిద్దాం అందరం. ఇప్పుడు చూడండి, ఒక 20-30 మంది ఇక్కడ మనం కలవగానే ఎంత హ్యాపీగా ఉన్నాం. ఈ 20-30 కాక 100 అవ్వాలని
భగవంతు నేను ప్రార్థిస్తున్నాను. అది మీ అందరి కోఆపరేషన్ ఉంటేనే ఈ యూనిట్ ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా ఫాస్ట్గా మూమెంట్ జరుగుతుంది, అనేకమైన ప్రోగ్రాంలు చేయడం కూడా జరుగుతుంది. ఒక్కొక్కరు అందరము మీట్ అయినప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రంగంగా వెలిపించినప్పుడు 10 రకాల అభిప్రాయాలు మనకు తెలుస్తుంది, 10 రకాల ఇంప్లిమెంటేషన్స్ మనం చేసుకోవడం జరుగుతుంది. కనుక దయచేసి అందరు కూడా ఉపాధ్యాయులు వారి వారి సత్తాను చూపించుకోవడానికి నెక్స్ట్ ప్రోగ్రామ్కి మీ మీ అభిప్రాయాలను వెలుగుచ్చవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆవుప ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి 18 మంది మహిళలు మరియు టీచర్స్ని కూడా ఇక్కడ సాయినాథ్ రెసిడెన్సీలో ఘనంగా సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరు కూడా ఉపాధ్యాయులు మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా ఆవుపకు గర్వకారణం. ఈరోజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా కాచం సురేష్ గారు మన ఆవుప మెంబర్గా వారు కలెక్టర్ అవార్డు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను మంచిర్యాల ఆవుప సభ్యుల ద్వారా పొందాలన్నది మా ఆకాంక్ష. మరి రాబోయే రోజుల్లో జిల్లా మహిళా సంఘం కూడా ఆవుప నుండి మొన్న ఎన్నిక కాబడ్డది. అనేక కార్యక్రమాలు ముందు ముందు ఉన్నాయి. మరి అంజలి మేడం గారు జిల్లా అధ్యక్షురాలిగా మొన్ననే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మంత్ ఒక కార్యక్రమం మహిళా దినోత్సవం ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత వనభోజనాల కార్యక్రమం ఉంటుంది. ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఆవుప రాష్ట్ర వ్యాప్తంగా 350 యూనిట్స్ ద్వారా లక్షలాది మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నది. మరి వాసవి క్లబ్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ధీటుగా మరి ఆవుప స్టేట్ ఆవుప ఘనంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి సహకరిస్తున్న మంచిర్యాల పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆవుప సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సింగరేణి సేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలని ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్ సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ వృత్తి శిక్షణ కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు గురువారం పట్టణంలోని సీఈఆర్ క్లబ్లో రాత పరీక్ష నిర్వహించారు. ఇట్టి రాత పరీక్షలో టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్లో శిక్షణ పొందిన సుమారు 261 మహిళలు యువతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారి శ్రీనివాసరావు, హైదరాబాద్ సేవా సమితి కోఆర్డినేటర్ శివకుమార్, ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయ డీఓ నరేష్, ఏరియా సేవా సమితి కోఆర్డినేటర్ నెల్సన్, సింగరేణి గ్రాండ్ ఇన్ఛార్జ్ నస్పూరి తిరుపతి, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ క్యాంప్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ కోవాలక్ష్మి సమక్షంలో ఆసిఫాబాద్ మండలానికి చెందిన బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 150 కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోవాలక్ష్మి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ విజయానికి యువత కృషి చేయాలని, కాంగ్రెస్ విధానం 3 గంటల కరెంటు, బీఆర్ఎస్ విధానం 3 పంటలకు కరెంటు అని, అధికారంలోకి రాకముందే రైతు వ్యతిరేక విధానాలు ప్రవేశపెడతామంటున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. రైతు బాంధవుడైన కేసీఆర్ను 3వ సారి అధికారంలోకి తీసుకొచ్చుకోవాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి భారీ చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీ, పార్టీ టౌన్ అధ్యక్షులు అహ్మద్, మొహమ్మద్, నిస్సార్, తాజ్ అహ్మద్, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.
సింగరేణి కార్మికులకు 11వ వేజ్ బోర్డ్ ఏరియర్స్ ఒకేసారి చెల్లించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఏటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏరియాలోని కేకేఫై గనిపై ఏఏటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరియర్స్తో పాటు సంస్థకు వచ్చిన లాభాల నుండి కార్మికులకు 35% లాభాల వాటా ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు కార్మికుల మీద నిజంగా ప్రేమ ఉంటే ఒకే దఫా ఏరియర్స్తో పాటు 35% లాభాల వాటా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, గని ఫిట్ కార్యదర్శి దేవసాని సాంబయ్య, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి గాండ్ల సంపత్, నాయకులు టేకుమట్ల తిరుపతి, పంగ చంద్రశేఖర్, మేకల సంతు, అలీ, చందు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు రావాల్సిన 11వ వేతన ఏరియల్స్ ఈ నెల 1వ తారీఖు నాడు కోలి నెల చెల్లించారు. కానీ సింగరేణి యాజమాన్యం మీరే మేసాలు లెక్క పెడుతూ ఇంతవరకు కూడా ఏరియల్ సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఒంటెత్తి పోకడ యాజమాన్యం పోతా ఉన్నది. టీఆర్ఎస్ టీబీజీ కేస్ కన్సల్టేనే ఈరోజు సింగరేణి యాజమాన్యం పనిచేస్తూ ఉన్నది. ఎందుకు సింగరేణి కార్మికులు రావాల్సిన ఏతన బకాయిలు చెల్లించడంలో జాప్యం చేస్తున్న అడుగుతా ఉన్నాను. సింగరేణి వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతూ ఉన్నది. మొన్ననే సింగరేణి యాజమాన్యం 2,220 కోట్లు నికర లాభాలు ప్రకటించారు. ఇవాళ ఎందుకు ఇవ్వడంలో ఆలస్యం చేస్తూ ఉన్నారు? డబ్బులు లేవా? చెప్పండి డబ్బులని మా ఏమైనా ఎక్కడ పోయా చెప్పండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు బాకీ ఉన్నది. కనీసం వల్ల 3,000 కోట్ల రూపాయలు ఇస్తే 300 కోట్లు ఇస్తే ఈరోజు సింగరేణి యాజమాన్యం ఇలా కార్మిక చెల్లించవచ్చు. అదేవిధంగా లాభాల వాట కూడా ఇంతవరకు ప్రకటనేయకపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ ఏటీసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు మొన్న జియో ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. బాల మీద ధర్నా చేసి మెమరం చేసి మెడి పత్రాలు ఇచ్చినా ఇంతవరకు కూడా మీరు దాన్ని స్పందించకపోవడం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం టీబీజీ కేసు వైఫల్యాల కారణం. ఎందుకు టీబీజీ కేసు వాళ్ళు దీనిపై నోరు మెదుపుతలేరు? మేము కార్మికుల పక్షాన మా కేసీఆర్ కార్మికులు ఎనలే ప్రేమ ఉందన్న మీరు ఇలా మాకు రావాల్సిన బకాయిలు చెల్లించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని కార్మిక వర్గం అడుగుతా ఉన్నది. మీరు కార్మిక వర్గానికి సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా వెంటనే ఒకేసారి చెల్లించే ఏరియల్స్ డేట్ ప్రకటించకపోతే వాళ్ళ మీద ఆందోళన చేస్తాం, అవసరమైతే స్తంభింపజేస్తామని చెప్పేసి ఏటీసీగా తెలియజేస్తా ఉన్నాం. పట్టణంలోని అంగడి బజార్ శివకేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు ఆలయ పురోహితులు తెలిపారు. బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, గురువారం సైతం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలు, భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని మన మన్నమరిలోని అంగడి బజార్లో గల శివకేశవ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు స్వామివారి గంటలకు అభిషేకం, ఆ తదనంతరం నవగ్రహ స్థాపన, అఖండ దీపారాధన, తదనంతరం ఎక్కాహం కార్యక్రమం, 24 గంటల ఎక్కాహం కార్యక్రమం కూడా ప్రారంభం చేయడం జరిగింది.
ఇదే కార్యక్రమంలో భాగంగా రేపు మధ్యాహ్నం వరకు యజ్ఞం సమాప్తం చేసుకొని సాయంకాలము పుట్టి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనిలో భక్తులందరూ కూడా పాల్పంచుకొని కార్యక్రమంలో పాల్పంచుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రుడు కాగలరు. ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు అందరి యందు కూడా ఉండి సర్వ జగత్ రక్షకుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అందరినీ కూడా సర్వాకాల సర్వావస్థల యందు కూడా అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. భాగంగానే స్వామివారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రాత్రి 12 గంటలకు ఉయ్యాల కార్యక్రమం ఉంటుంది. దీనిలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కరుణకు పాత్రుడు కాగలరని కోరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఆర్బీహెచ్వి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు. కనుల విందుగా కృష్ణా గోపికల వేషధారణలు. ఉట్టి కొట్టిన చిన్ని కృష్ణులు. కారెక్కిన ఆసిఫాబాద్ హస్తం కమలం కార్యకర్తలు. కండువా కప్పి ఘనంగా పార్టీలోనికి ఆహ్వానించిన కోవాలక్ష్మి. వృత్తి శిక్షణలో నైపుణ్యం పొందిన మహిళలకు పరీక్ష నిర్వహించిన సింగరేణి సేవా సమితి. ప్రతి మహిళ స్వయం ఉపాధి కలిగి ఉండాలంటూ పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.